విజయనగరం జిల్లా మురికమురదాం మండలం బైరిపురం గ్రామంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక అందజేశారు. ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పనులలో నిర్మించాలి, అలాగే ఏ విధంగా ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి అనుసంధానంగా మన ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే సదుద్దేశంతో నాడు డెవలప్ చేసుకున్నాం. అదేవిధంగా మన హెడ్మాస్టర్ చెప్పారు, మన ఎండిఓ గారు కూడా చెప్పారు, మన ఎంపీ గారు ఆయన యొక్క నిధుల నుంచి మన స్కూల్కి 5 కంప్యూటర్లు స్క్రీన్ ఈ అంత యొక్క నిధుల నుంచి కూడా మనం అడగకుండానే మన గ్రామ అభిమానం నుంచి మనం అడగకుండానే మన మండలంలో కూడా 5 హై స్కూల్స్కి కంప్యూటర్లు ఇవ్వడం ఓకే. థ్యాంక్ యూ సార్. అదే ఇంకో అమ్మాయి కూడా మన నియోజకవర్గంలో కూడా గుర్రం నుంచి వెళ్తే పాదయాత్ర చేస్తూ మీ యొక్క మహిళల యొక్క కష్టకాలు, విద్యార్థుల యొక్క కష్టకాలు, రైతుల యొక్క కష్టకాలు, మరి ఏదైతే వికలాంగుల యొక్క కష్టకాలు తెలుసుకొని ఆయన నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా మరి మేము ఎన్నికల్లో మాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో ఏంటంటే గతాల్లో ప్రభుత్వాలు కూడా మేనిఫెస్టోలు ఇచ్చాయి, ఆ మేనిఫెస్టోలు ప్రభుత్వం వచ్చిన వెంటనే డిలీట్ చేస్తే తప్పించి ఈయన పెట్టిన మేనిఫెస్టో మన భగవద్గీత ఎలాగైతే మనం ఖురాన్ కానీ భగవద్గీత కానీ మరి బైబిల్ కానీ ఎలాగైతే మనం నమ్ముతామో అలాగే ఇది మేనిఫెస్టో నమ్మి ఇవన్నీ కూడా నాకు ఎన్నికల్లోనే నాకు ముఖ్యమంత్రి చేస్తే తప్పకుండా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఎన్ని కార్యక్రమాలు చేసుకొచ్చారు. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ పిల్లల్ని బడికి పంపించండి. మీరు ఏదైతే మీ రన్నగా చూస్తున్నారో మీకు పిల్లలకి మేనమామగా మీ పిల్లలకి నేను చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీరు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా మీకు మీ అన్నగా మరి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు.